రాజమహేంద్రవరం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సమగ్ర కులగణన ద్వారా మేలు జరుగుతుందని చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి ఈ రోజు నాంది పలకడం శుభ పరిణామమని ఈ చారిత్రక ఘట్టానికి రాజమహేంద్రవరం ఒక వేదికగా నిలిచిందని దేశంలో తొలిసారిగా సమగ్ర కులగణన చేపట్టడం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలుస్తారని తెలియజేశారు. మంత్రి వేణుగోపాల కృష్ణ, కలెక్టర్ మాధవీలత, ఎంపీ మార్గాని భరతరామ్ రాష్ట్రంలో పేద వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో ప్రజల నుంచి వివిధ కుల సంఘాలు, ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు ఆలోచనలతో సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని సమగ్ర కులగణన సర్వే చేపట్టడం లక్ష్యంగా క్షేత్రస్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాల నిర్ణయం స్వాగతిస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలియజేశారు. ఇక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నిజంగా ఒకటి ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో కులగణన జరిగింది, కులాల వారీగా జనాభా ఇంత ఉంది అని. మరి ప్రతి 10 సంవత్సరాలకి కూడా భారతదేశ వ్యాప్తంగా జనగణన జరుగుతూ ఉంది. మరి అది జరుగుతున్న సందర్భాల్లో కులగణన ఎందుకు జరగట్లేదు అని అంటే అది ఒక పెద్ద ప్రశ్నార్థకం. మా పార్లమెంటరీ నిర్ణయం తీసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, ముఖ్యమంత్రి గారు కూడా పలు రకాలు పార్లమెంట్ సభ్యులతో మీటింగ్ పెట్టినప్పుడల్లా కూడా మాకు ఒకటే సూచించేవారు, మీరు పార్లమెంట్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జనగణన జరిగినప్పుడు కులగణన జరగాల్సిన అవసరం ఉంది. అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అది ఆర్టికల్ 340 చెప్తా ఉంది. మరి దానికి అనుగుణంగా ఫస్ట్ కులాల వారీగా ఎవరెవరు ఎంతెంత జనాభా ఉన్నారు వారు దామాషా ప్రకారంగా అన్ని రకాలుగా రాజకీయంగా ఆర్థికంగా రాజమహేంద్రవరంలో పాత ఈస్ట్ గోదావరికి సంబంధించిన 3 జిల్లాలు కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, అదేవిధంగా పాత వెస్ట్ గోదావరికి సంబంధించిన ఏలూరు, భీమవరం జిల్లాలకి, 5 జిల్లాలకి సంబంధించి రీజనల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆన్ క్యాస్ట్ సెన్సస్ అనేది ఈరోజు మనము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మెరుగైన విధానాలు రూపకల్పనకి, పథకాల అమలుకి క్యాస్ట్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. ఏ క్యాస్ట్, ఏ కమ్యూనిటీకి సంబంధించిన పాపులేషన్ ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి తగ్గ స్కీమ్స్ రూపొందించి గవర్నమెంట్ వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి అనువుగా ఉంటుంది అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని, ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈ 5 జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కుల సంఘాలు అనుభవజ్ఞులు, కుల సంఘాల్లో పనిచేసినటువంటి అనుభవజ్ఞులు, వారికి తోడుగా సుదీర్ఘకాలంగా ఈ కులగణన ఆవశ్యకత గురించి ఉద్యమాలు చేసినటువంటి పెద్దలు, వినతులు ఇచ్చినటువంటి పెద్దలు, వారి వారి ఫోరమ్స్లో వినిపించినటువంటి పెద్దలు, నేను ముందుగానే చెప్పాను, భారతదేశంలో 1951 తర్వాత జనగణన జరిగింది, కులగణన జరగలేదు. ఈ కులగణన జరగాల్సిన ఆవశ్యకత బాబు ఇస్తా మీకు ఒకసారి, ఈ కులగణన ఆవశ్యకత ప్రభుత్వం గుర్తించింది, ముఖ్యమంత్రి గారు గుర్తించారు. కారణం ఆయనకున్న భావజాలం, నేను ముందుగా అన్నాను,
ఎస్సీ ఎస్టీ మినహాయించి మిగతా కులాలన్నీ కూడా గంపగుత్తగా ఉన్నాయి బీసీ కులాలకు రిజర్వేషన్ ఉంది బట్ రిజర్వేషన్ క్లాసులో లేము జనరల్ భోగిలోనే కిక్కిర్చిపోయాం కానీ ఒక గొప్ప భావజాలం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకుని పేదవాడికి కలిగిన కష్టంలో ప్రభుత్వం నుంచి ఆశ్రయిస్తే బయటికి వచ్చి ఎదుగుతాడనేటువంటి ఏక